మీరు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు, మీరు ఆశించింది దేవుడు మీకు అనుగ్రహించకపోతే ఆ దేవుణ్ణి సేవిస్తారా? మీరు కోరుకున్నది దేవుడు మీకు ఇవ్వకపోతే ఆ దేవుణ్ణి మీరు సేవిస్తారా? మీరు ఆశించిన ఉద్యోగం మీకు రాకపోతే ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి ముందుకు సాగుతారా? మీరు కోరుకున్న వీసా రాకపోతే, మీరు కోరుకున్న కాంట్రాక్ట్ రాకపోతే, మీరు కోరుకున్న సంబంధం కుదరకపోతే, మీరు ఆశించినట్టుగా మీరు ఆశించిన లోను మీకు అందకపోతే, ప్రార్థన చేసినప్పటికీ, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నప్పటికీ, యథార్థంగా ఉన్నప్పటికీ, దశమ భాగం ఇస్తున్నప్పటికీ మీరు ఆశించింది మీకు అందకపోతే దేవుణ్ణి సేవించటం మీకు సాధ్యమేనా? లేకపోతే దేవుని మీద మీరు అలుగుతారా? లేక దేవుని పట్ల ఎంతో కొంత అయిష్టాన్ని కనపరుస్తారా? ఏం దేవుడు, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఆత్మీయంగా జీవిస్తున్నా, అడిగింది నాకెందుకు ఇవ్వాల, ఆశించింది నాకెందుకు అనుగ్రహించాల, ఎందుకు నన్ను పట్టించుకోలా, నలుగురు మధ్య అవమాన పాలైపోయాను, అందరికీ చెప్పాను దేవుడు ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం ఇస్తాడని, ఏది ఆ ఉద్యోగం, అందరికీ చెప్పాను ఖచ్చితంగా ఈసారి నాకు ప్రమోషన్ వస్తుందని, ఏది ఆ ప్రమోషన్, అందరికీ చెప్పాను ఖచ్చితంగా ఈసారి నాకు అబ్బాయే పుడతాడని చెప్పి, ఏది అబ్బాయి, మళ్ళీ అమ్మాయే పుట్టింది, అందరికీ చెప్పాను ఆ సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది, ఎక్కడ, వాళ్ళు కబురు పెట్టారు మాకు ఇష్టం లేదని చెప్పి, ఎందుకు ఇలా చేసావు ప్రభువా? నువ్వు, నీ మీద ఆశ పెట్టుకున్నాను, నమ్మకం పెట్టుకున్నాను, విశ్వసించాను, ప్రార్థించాను, ఉపవాసం ఉన్నాను, అయినా నాకెందుకు నువ్వు ఇలా నాకు నిరుత్సాహపరిచావు, నిరాశపరిచావు? నీలాంటి దేవుణ్ణి నమ్ముకుని నేను సాధించేది ఏమిటి? ఎలా ముఖం ఎత్తుకుని తిరగగలను నేను? ఏ విధంగా నా బంధువులను ఎదుర్కోగలను? ఏ విధంగా నా స్నేహితులను ఎదుర్కోగలను? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళగలను? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను అడిగింది ఒకటి, ఆశించింది ఒకటి, అందుకుంది మరొకటి, చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. ప్రార్థన చేయబుద్ధి కావటల్లా, మందిరానికి వెళ్ళబుద్ధి కావటల్లా, వాక్యం వినబుద్ధి కావటల్లా, వాక్యం చదవబుద్ధి కావటల్లా, ఏమిటో ఒక విధమైనటువంటి విరక్తి, ఆత్మీయ జీవితంలో విరక్తి నన్ను ఆవరించి ఉంది అనే పరిస్థితుల్లో మనలో ఎవరైనా ఉన్నారా? అయితే దయచేసి వినండి. వాళ్ళు చాలా పేదవాళ్ళు, రెక్కాడినప్పటికీ కూడా డెక్క ఆడడం చాలా కష్టం. ఆస్తిపాస్తులు ఏమీ లేదు, స్థిరాస్తులు అసలే లేవు, స్థిరమైన ఉద్యోగం లేనే లేదు, ఏ రోజు ఏ పూట ఎలా గడుస్తుందో తెలియదు. కారణం తెలుసా? వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, వ్యవసాయదారులు కాదు. ఒక 10 ఎకరాలు, ఒక 20 ఎకరాలు, ఒక 50 ఎకరాలు పొలం ఉన్నవాళ్ళు కాదు, ప్రభుత్వంలో ఉద్యోగం చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ నెలకింత వస్తుందని చెప్పేటటువంటి భరోసా ఉన్నవాళ్ళు కాదు. మరి ఎవరండి వాళ్ళు? బానిసలు, కేవలం బానిసలు, కటిక బానిసత్వానికి బలైపోతున్న వాళ్ళు, చేతిలో చిల్లి గవ్వలేని వాళ్ళు, ఆర్థికంగా బలం లేని వాళ్ళు, కడుపు నిండా ఆహారం లేని వాళ్ళు, అనాథలుగా ఆ దేశంలో బానిసలుగా మగ్గిపోతున్న వాళ్ళు, అయినా దేవుని పట్ల భయము భక్తిని కనపరిచిన వాళ్ళు. దయచేసి గమనించండి, నేను పేదవాణ్ణి, సరైన ఉద్యోగం లేనివాణ్ణి, ఆస్తిపాస్తులు లేనివాడిని, అంతస్తులు లేని దాన్ని, కాస్త దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇస్తే నేను ఇంకొంచెం ఆత్మీయంగా ఉంటా, కాస్త కడుపు నిండా భోజనం పెడితే ఇంకొంచెం ఆత్మీయంగా ఉంటా, సైకిల్ మీద వెళ్తున్నాను కొంచెం దేవుడు నాకు బైక్ ఇచ్చినట్లయితే ఇంకొంచెం ఆత్మీయంగా ఉంటా, గుడిసెలో ఉంటున్న దాన్ని ఉంటున్న వాడిని కొంచెం ఒక మంచి ఇల్లు ఇస్తే ఇంకొంచెం ఆత్మీయంగా, ఇంకొంచెం ప్రార్థనతో, ఇంకొంచెం దేవునికి దగ్గరగా ఉంటా. చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది, ఏమిటయ్యా అంటే కొంచెం దేవుడు మాకు ఆశీర్వాదాన్ని ఇస్తే, ఆర్థికంగా బలాన్ని ఇస్తే, స్థిరమైన జీవితాన్ని జీతాన్ని ఇస్తే నేను ఇంకా ఆత్మీయంగా ఉంటా అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది వట్టి మాట. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితిలో, ఏమి కలిగి ఉన్నావో, గుడిసె,
గుడిసెలోనే నీకు ఆత్మీయత లేకపోతే గొప్ప ఇంటిలో నీకు ఆత్మీయత ఉండడం సాధ్యం కాదు. ఒక పూట తింటున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉండకపోతే రెండు పూటలు దేవుడు నీకు పెట్టినా సరే నువ్వు ఆత్మీయం ఉండడం సాధ్యము కాదు. సైకిల్ మీద ఉంటూ వెళ్తూ సైకిల్ తొక్కుంటూ వెళ్తూ నువ్వు ఆత్మీయతను కాపాడుకోలేకపోతున్నట్లయితే దేవుడు నీకు బైక్ ఇస్తే నువ్వు ఆత్మీయుడిగా ఉంటాను చెప్పడం సాధ్యం కాదు. దయచేసి గమనించండి, పేదవాళ్ళు ఆత్మీయంగా ఉండగలరా? ఎస్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆత్మీయంగా ఉండగలరా? ఎస్. ఈ లోకానుసారంగా స్థితి గతి లేని వాళ్ళు ఆత్మీయంగా ఉండగలరా? ఎస్. ఎస్ ఎస్ అంటున్నారు. ఎలా చెప్పగలరు? ఇదిగో ఇక్కడ ఉన్నారు ఒక దంపతులు. ఎవరు? మోషే తల్లి, మోషే తండ్రి, బానిసలు, ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, అనామకులు, అడ్రస్ లేని వాళ్ళు, కానీ ఆత్మీయులు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు ప్రభువా, గర్భఫలము లేక నాయన అల్లాడిపోతున్న వారిని గర్భఫలము దయచేసి వారి జీవితాల్లో ఆ కోరికను తీర్చండి తండ్రి. అలాగే గర్వము కలిగి జీవిస్తూ కలిగి ఉన్న అందాన్ని బట్టి కావచ్చు, ఆస్తిని బట్టి కావచ్చు, అంతస్తును బట్టి కావచ్చు, ఆకారాన్ని బట్టి కావచ్చు, నాయనా గర్విస్తూ ఆఖరికి నాశనాన్ని కొని తెచ్చుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు, అయ్యా నా గర్వమే నాకు నష్టాన్ని తెచ్చింది, నన్ను క్షమించో అడుగుతున్నాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి. మా జీవితాలు మారాలి, మా కుటుంబాలు కట్టబడాలి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఇక నుంచి నాయన నీకు సాక్షులుగా జీవించే సహాయము చేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ వారమంతా చేసే పరిచర్య అంతటిలో ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ప్రయాణాల్లో, మా ప్రయత్నాల్లో, మా పనులలో తోడుగా ఉండి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.